అండి ఈ వీడియోలో మనము మా హైదరాబాద్ త్రిబులైటీకి చెందిన విద్యార్థి స్నేహ జైన్ అమెరికాలోని ఆ ప్రతిష్టాత్మక లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీలో ఇంటర్న్షిప్ చేసే ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఆ అంశాన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాం. అమెరికాలోని ప్రతిష్టాత్మక లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీలో ఇంటర్న్షిప్ చేసే అరుదైన అవకాశాన్ని త్రిబులైటీ హైదరాబాద్ విద్యార్థి స్నేహ జైన్ దక్కించుకున్నారు. ఈ ల్యాబ్ లో ఇంటర్న్షిప్ కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీ పడగా 12 మందికి మాత్రమే అవకాశం దక్కింది. త్రిబులైటీ హైదరాబాద్ నుంచి స్నేహ జైన్ ఒక్కరే ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతానికి చెందిన స్నేహ జైన్ ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేశారు. అదే రంగంలో పరిశోధన అంశంపై పీజీ చదువుతున్నారు. భవన నిర్మాణంలో గాజు వినియోగం అనే సరికొత్త విధానంపై పరిశోధన చేస్తుండడం స్నేహ జైన్ కు ఈ యొక్క లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం రావడానికి కారణమైంది. అంటే భవన బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ లో గాజు యొక్క వినియోగం అనే యొక్క సరికొత్త విధానంపై పరిశోధన చేస్తుంది స్నేహ జైన్. దానివల్ల అంటే ఒక విభిన్నంగా ఆలోచించి ఆ అంశంపై పరిశోధన చేస్తున్నందు వల్ల ఈ స్నేహ జైన్ కు అమెరికాలోని ప్రతిష్టాత్మక లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీలో ఇంటర్న్షిప్ చేసే అరుదైన అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా ఈ దీంట్లో ఇంటర్న్షిప్ కోసం వేలాది మంది పోటీ పడగా కేవలం 12 మందికి మాత్రమే ఈ యొక్క ఛాన్స్ దక్కింది. దీంట్లో త్రిబులైటీ హైదరాబాద్ నుంచి చెందిన ఏకైక విద్యార్థి స్నేహ జైన్ కావడం గమనం. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క స్నేహ జైన్ కు అమెరికాలోని లారెన్స్ బర్కిలీ నేషనల్ ల్యాబొరేటరీలో ఇంటర్న్షిప్ చేసే అదే అవకాశం సంబంధించిన సమాచారం. ఇదే విధంగా నెక్స్ట్ మరొక అంశం కోసం కూడా మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.